నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సాలుల చెక్పోస్ట్ వద్ద అధికారులే తనిఖీలు చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు. ప్రైవేట్ వాహనాల నుండి మామూలు వసూలు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్యాసింజర్ వాహనాల లగ్గేజ్ ఇతర వస్తువులు తీసుకెళ్లరాదనే నిబంధనలు ఉన్నా తుంగలో తొక్కి మామూలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై పై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఓ అధికారి మాత్రం వసూల పరంపర జోరుగా కొనసాగిస్తున్నారని, అదేమిటని ప్రశ్నించిన వారికి వార్తలు రాసే విలేకరుల అంతు చూస్తా అని, కేసులు పెడతా అంటూ బెదిరింపులు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల రోజుల నుండి వసూల పర్వం నడుస్తున్నా పై స్థాయి అధికారులు చూసి చూడనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.